irritated. He will be getting irritated when everything is not in order. OCD అంటారు కదా సార్ OCD OCD అంటారు అదేనా యూ మే కాల్ ఎనీ OCD కూడా కావచ్చు థ్యాంక్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఆర్డర్ షి డిస్టర్బ్డ్ మేడ్ వర్స్ అంటిల్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఆర్డర్ ఐ మీన్ ఇఫ్ షి ఇస్ సఫరింగ్ విత్ సివియర్ ప్రోస్ట్రేషన్ ఈవెన్ తో ఇన్ సివియర్ ప్రోస్ట్రేషన్ విపరీతమైన నీరసంగా ఉందనుకో సపోజ్ విపరీతమైన నీరసంగా ఉన్నా సరే ఆ కర్టెన్ సరిగా పెట్టలేదు అనుకో కట్టెన్ పెట్టమని అడుగుతుంది వాళ్ళని వాళ్ళు బిజీగా ఉన్నారనుకో ఖచ్చితంగా లేచి ఆ కట్టెన్ సరి చేసి మరీ పడుకుంటారు దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫాస్టిడియస్ ఇన్ ఆర్సీ కాలంలో మొత్తం ఇల్లంతా మొత్తం క్లీన్ చేసి పనామి క్లీన్ చేసి వెళ్ళిపోయింది అనుకో వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న మరక బిందెకు ఉంది అనుకో చిన్నది లైట్గా సరే ఫోన్లే పని చాలా ఉంది అనుకోదు ఆ మరక క్లీన్ చేసేంత వరకు కూడా ఆ మైండ్ అక్కడనే ఉంటుంది పొరపాటున వేరే పనులు ఉన్నాయనుకో ఆ పనుల మీద పోదు ఫాస్టిడియస్ ఇఫ్ ఎనీ స్మాల్ డాట్ ఆన్ ద ఆల్రెడీ క్లీన్ వెసల్ టిల్ షీ క్లీన్ దట్ వెసల్ హర్ మైండ్ విల్ బి దేర్ ఓన్లీ ఆన్ దట్ వెసల్ ఉండి అంటిల్ షీ క్లీన్ ఇట్ థర్వలీ అగైన్ దట్ ఈస్ ద ఫాస్టిడియస్ ఇట్స్ నాట్ క్లీన్లీనెస్ ఇట్ ఈస్ ఫాస్టిడియస్నెస్ ప్లీజ్ కీప్ ఇన్ యువర్ నీట్గా ఉండడం ఆరోగ్యవంత లక్షణం క్లీన్లెస్ ఈస్ ద గుడ్ వన్ బట్ క్లీన్లీనెస్ మ్యానియా ఈజ్ అనదర్ వన్ క్లీన్లెస్ మ్యానియా అంటిల్ షీ పుట్ ఇన్ ఆర్డర్ హర్ మైండ్ విల్ నాట్ బి ఇన్ ఆర్డర్ దట్ ఈస్ ద థింగ్ దట్స్ ఓన్లీ ఇట్ ఈస్ ద డిసీజ్ సింప్టమ్ పిషనారి ఐ విల్ టెల్ యు యాంగ్జైటీ డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్ సెకండ్ వన్ ఈస్ యాంగ్జైటీ మచ్ యాంగ్జైటీ ఇస్ దేర్ యాంగ్జైటీ డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్ యాంగ్జైటీ ఆఫ్ ది హార్ట్ ఎంత ఆందోళనగా ఉంటారంటే విపరీత ఆందోళన వాళ్ళు ఒక ప్రదేశంలో ఏదైనా సమస్య ఉంటే కూర్చోలేరు కాసేపు కూర్చుంటారు కాసేపు పడుకుంటారు కాసేపు తిరుగుతారు ఏదిరా అంటే అప్పుడే వాళ్ళు చూసి చెప్పచ్చు మన మైండ్లో ఏదో హార్ట్ తిరుగుతుందని యాంగ్జైటీ ఇట్ కెనాట్ దే కాంట్ కీప్ ఇన్ వన్ ప్లేస్ సడన్ యాంగ్జైటీ ఫియర్ కమ్స్ ఎట్ నైట్ సడన్లీ దే విల్ గెట్ ప్యానిక్డ్ ఇన్ ద మిడ్ నైట్ ఆర్ ఎస్పెషల్లీ ఇన్ మిడ్ నైట్ అండ్ దే గెట్అప్ అండ్ దే సే దట్ సంథింగ్ ఈస్ దేర్ సంథింగ్ డిస్టర్బెన్స్ ఈస్ దేర్ సో దే విల్ గో దేర్ దేర్ మైండ్ విల్ గో దేర్ jumps out of bed fear that she is going to die is going to suffocate patient lo vastara da sir sir naku shwas aadipothu sir aadipothu shwas aadatle sir ani vastaru edi cold from nose blockage from cold you take an example there is water discharges and fills of nose mukku obstruction of the nose their expression how their expression will be arthing alvam sir సార్ నేను చచ్చిపోతున్నాను సార్ సార్ ఐ కాంట్ లీవ్ సార్ ఐఎమ్ గోయింగ్ టు డై సార్ వై మీన్స్ సీవియర్ డిస్నియా ఇస్ దేర్ సార్ ఐఎమ్ అనేబుల్ టు టేక్ ద రెస్పిరేషన్ సార్ ఇఫ్ ఐ డిడ్ నాట్ టేక్ రెస్పిరేషన్ ఐ విల్ గో టు డై దట్ ఈస్ ద యాంగ్జైటీ ఆఫ్ హార్సింగ్ ఆల్బమ్ యూ మీన్స్ ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనెట్ టు ద సఫరింగ్ ఓకే ఇట్ యు అండర్స్టూడ్ ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనెట్ anxiety much anxiety is there the anxiety disproportionate to the disease mukku vikarite evarkaina koncham tension untadi kaani atla kaadu valadi sir nenu chendipothanu em annattu untadi next viparitame aandolana valla prashantham edra poledu gunda aagipothundane vishayam next mental restlessness but physically too weak to move allella hope bitidane nanu a tooth bit bitide mental restlessness cannot rest in any place already we discussed changing places continuously anxious restlessness
is so restlessness. Third point is, first point is fastidious, second point is anxiety, third part is restlessness. He cannot keep in one place. He should go on changing his position because of this restlessness inside the mind. So we can call as mental restlessness. Third point is mental restlessness. అస్థిమితము ఒక చోట కూర్చొని లేరు, మానసిక ఆందోళనతో అస్థిరంగా ఒక దగ్గర ఉండలేరు. డెత్లీ యాంగ్జైటీ ఇంటర్మింగ్ విత్ రెస్ట్లెస్నెస్ అండ్ సాడ్నెస్, విపరీతమైన ఆందోళన వల్ల విపరీతమైన దిగులో విచారంగా అయిపోయి ఉంటారన్నమాట వాళ్ళు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఈస్ ఫాల్ట్ ఫైండింగ్ అండ్ క్రిటికల్. ఫాల్ట్ ఫైండింగ్, క్రిటికల్, ప్రతి ఒక్క దానికి తప్పులు పడతారు. ఎందుకు తప్పులు పడతారు? దే ఆర్ ఇరిటబుల్, మచ్ ఇరిటబుల్, అండ్ దే ఆర్ ఫాస్టిడియస్. దట్స్ ఓన్లీ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ దే విల్ గెట్ క్రిటిసైజ్. సూసైడల్ ఇంపల్సెస్, హౌ ద సూసైడల్ ఇంపల్సెస్ విల్ బి దేర్ ఇన్ ఆర్సి ఆల్బమ్. హీ వోంట్ డై, బట్ go on chanting that I will die in mouth only, not in heart. You keep in mind, Arsika Alam, he won't die, but always he says that I will die. Eppudu chenipothan antadu gaani var saavadu Arsika Alam, var kachithanga javadu. Enduko chenipovalante bhayam, chenipovalante bhayam, andukani chenipovadu. He lost life, జీవితం మీద విరక్తి, బ్రతకాలని ఉండదు, వాంట్స్ టు డై. నెక్స్ట్ 1 మినిట్. సస్పీషియస్, అనుమానం, సస్పీషియస్, ఫియర్స్ టు బి అలోన్ బట్ వాంట్స్ కంపెనీ. ఫియర్స్ టు బి అలోన్ వాంట్స్ కంపెనీ, ఒంటరిగా ఉండే భయం. ఆర్సికాలం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్సికాలం. ఫియర్ టు బి అలోన్, ఒంటరిగా ఉండే భయం, ఆందోళన, ఏమవుతుంది, టెన్షన్. వాంట్స్ కంపెనీ, మైజర్, ఈ వెరీ అవరైజ్ మైజర్, సెల్ఫిష్, స్వార్థపరుడు. ఏది ఉన్నా ముందు నాకు కావాలి, తర్వాత నా తర్వాతనే వాళ్ళు. మెలీషియస్, మోసపూరిత గుణం, మోసం చేయాలని గుణం. యాక్చువల్గా బేసిక్గా ఉంటుంది, కానీ అవసరం వస్తే వారి తర్వాతనే వేరే వాళ్ళు. అవసరం ఉంటేనే మోసం చేస్తారు, మరీ మోసం చేసే గుణం ఎక్కువ ఉండదు. ఫియర్ ఆఫ్ డెత్, భయం, చనిపోతానే భయం చాలా ఉంటుంది ఆర్సికల్. Fear of financial loss, fears, much fears or anxieties are present in the Arsik album. Fear of financial loss, anxiety, death, especially in acutes lo anxiety about death, chenipothaina bhayam chaala untadi acutes lo, matham chaala chaala bhayam untadi. Fear of death, thoughts of death and inaccurability of these complaints. Cannot keep thoughts aside, eppudu aalochanalu vastu untayi, aalochanalu vachi nidra pattadu. Ivi some of the mental symptoms, and I will take also rubric study now. I will take rubrics of Arsik Album of the mind. As we know, it is a chilly remedy. Diligent and graceful. Some Arsik Album, they are very graceful. They are very, looks like, very honorable man. Oppa valga anpistharal. Undar.
నెక్స్ట్ అల్సర్స్ స్పాంజీ లైక్ బేస్. అల్సర్స్ ఎట్లా ఉంటాయంటే స్పాంజీ బేస్డ్ ఉంటాయి. పర్ఫెక్షన్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఐస్. పర్ఫెక్షన్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఐస్. ఆ పర్ఫెక్షన్ వల్ల వాళ్ళు పిసినారుగా అనిపిస్తారు మనకు. బట్ ఇట్ ఈస్ సిస్టమేటిక్ వే. దేర్ సిస్టమేటిక్ వే. ఇట్ ఈస్ నాట్ మైజర్ మీన్స్ ఎగ్జాక్ట్లీ మైజర్. డ్యూ టు సిస్టమేటిక్ వే దే లుక్స్ లైక్ మైజర్. ఎక్స్ట్రీమ్లీ సిస్టమేటిక్ so as to avoid chaos and financial losses. They are very systematic. Archie Alba is very systematic so that they are very cautious about financial loss. Aarthika lavadevila gaani lekkallo chuddanlo gaani chaala correct ga principle ga untaru Archie Alba. Strict to time modalities of his complaints. Can observe fastidious in complaints. Even in the systematic counter, complaints kuda in the systematic counter. Aashgalamalu complaints kuda in the systematic counter. Etla ante atla ishtam untadu atta dindekundo. Because inside there is DNA, there is fastidious. DNA lone fastidiousness untadi. Andukani ivallaku approach gaani evi gaani anni systematic ga untayi. Even disease kuda systematic ga untadi. వచ్చిన డిసీజ్ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. స్ట్రిక్ట్ టైం మోడాలిటీస్ ఆఫ్ హిస్ కంప్లైంట్. నేను చూశాను ఒక పేషెంట్ని. ఐ సా ఏ పేషెంట్ ఆఫ్ ఆర్స్ అయోడ్. ఆల్వేస్ హీ కమ్స్ విత్ ఏ స్మాల్ స్లిప్ ఆఫ్ హిస్ కంప్లైంట్స్. హీ రైట్ ఎవ్రీథింగ్ ఆన్ ది స్లిప్ అండ్ హీ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ క్యాబిన్ అండ్ హీ స్పెల్ ఎవ్రీథింగ్ సార్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ if we skip anything sir already you told no sir because it will take time no sir already no I forgot to you listen sir that is a systematic of Archie Alba. Ayin tarvata aina tarvata edo complications vachi valla lopathiki velli akkada chali padana. His death also occurred at midnight only. Archie Alba patient ఆయన చనిపోయినప్పుడు మిడ్నైట్ చనిపోయింది. ఆకార వెంకటేశ్వర మిడ్నైట్ చనిపోయింది. కరెక్ట్గా 12 o'clock చనిపోయినాడు. ఇన్ మెనీ కేసెస్ ఐ అబ్జర్వ్ దిస్ వన్ ఈవెన్ ద డెత్ విల్ కమ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అగ్రవేషన్ ఓన్లీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అగ్రవేషన్ ఓన్లీ మోస్ట్లీ లైకోపోడియం పీపుల్ విల్ లీవ్ హిస్ దేర్ బాడీస్ ఎట్ ద ఈవినింగ్ ఓన్లీ. At the evening only. Because the DNA, because their remedy, their constitution means, remedy means constitution only, this is a person. Our remedy is a person. Our person also a person. Indulo ye symptoms unta, indulo ave unta. Andukani, correct ga aggravation time lone, valaki aggravation vachi potharu. అట్లా అందుకని చాలా కేసెస్లో అబ్జర్వ్ చేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన 3 o'clock చనిపోయాడు. తర్వాత సింటమ్స్ అన్నీ చూస్తే అంటే తర్వాత డిస్కస్ చేస్తే సింటమ్స్ అన్ని బెల్డ్ అనుకున్నాయి. ఆయనకి ఎప్పుడు ఇచ్చినా ఆ సింటమ్స్ వచ్చే సరంగా వచ్చేవి. అట్లా అంటే చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళకి హెల్ప్ చేయలేము. కానీ ముందే మనం చూసుకోవాలనమాట. టైమ్ ఆఫ్ అగ్రవేషన్ అవన్నీ చూసుకుంటే ఇట్ విల్ కన్ఫర్మ్. బట్ నో ఇన్ వెయిన్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే డిఎన్ఏ మన హోమియో రెమెడీ అంత డీప్ యాక్టింగ్ రెమెడీ, అంత యాక్యురేట్ గా పనిచేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం. డిస్కంటెంటెడ్ విత్ ఎవ్రీథింగ్ గివింగ్ ట్రైస్ టు క్రిటికల్. ఎందుకు డిసైడ్ చేస్తారంటే డిస్కంటెంటెడ్ వాడికి అతృప్తి ఉండదు. నువ్వు సరిగ్గా క్లీన్ చేయలేదు, క్లీన్ చేయలేదు అంటుంటాడు వాడు. అదనమాట. సెన్సోరియస్ బిహేవియర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఇన్సెక్యూరిటీ మేక్స్ హిమ్ కాషియస్ అండ్ పెస్సిమిస్ట్. చాలా దీనివల్ల వీడు జాగ్రత్త సరిగా క్లీన్ చేయండి, వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆశావాది. ఇఫ్ దేర్ ఈస్ నాట్ ఫాస్టిడియస్, నాట్ ఇన్ ఆర్డర్, వీ కెన్ రూల్ అవుట్ ఆర్టికల్. నీట్గా లేకపోవడం, అసలు గబ్బు మొత్తం నీట్గా పెట్టుకోలేకపోవడము, ఇన్ ఆర్డర్ ఉండి వాళ్ళ బేసిక్లోనే ఉంటే వాళ్ళకి ఆర్టికల్లో మోస్ట్లీ అసలు వర్క్ చేసినా కూడా టెంపరీగా వర్క్ చేస్తుంది.
నెక్స్ట్ సమ్ ఆఫ్ ది వన్ గ్రూప్ ఆఫ్ ది సింప్టమ్స్ ఆఫ్ ఆర్సిక్ ఆల్బమ్ జస్ట్ ఐ విల్ స్పెల్ ఇట్ జస్ట్ లిసన్ ఇట్ ఆబ్సెంట్ మైండెడ్ యాంగ్జైటీ అఫెక్షనేట్ యాంటిసిపేషన్ చాలా ముఖ్యం ఆర్సిక్ ఆల్బంలో యాంటిసిపేటరీ యాంగ్జైటీ చాలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది కూడా రాసుకోలేము యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఏమవుతుందో ఏమవుతుందో అని వాళ్ళ హస్బెండ్ 8:00 to 5:00 బస్సు నుంచి రావాలి రాలేకపోతే వాళ్ళ మిసెస్ 2 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలు ఎక్కడ ఉండండి ఎక్కడ ఉండండి ఎక్కడ ఉండి ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఫోన్ చేస్తూనే ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఏమవుతుందో భయం యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ మచ్ మోర్ దేర్ ఇన్ ద ఆర్సికల్ కేర్స్ అండ్ వరీస్ ఫుల్ ఆఫ్ ఇరిటబుల్ ఇండస్ట్రియస్ ఆర్సికల్ విల్ వర్క్ మోర్ నాట్ లెస్ దే కాంట్ స్లీప్ ఆర్ దే బద్దకస్తులు ఆర్సికల్ కానే కాదు ఖచ్చితంగా వాళ్ళకి రూల్ అవుట్ చేసుకోవచ్చు మనం సెన్సిటివ్ టిమిడి క్రిటికల్ అండ్ నాగింగ్ వెల్ ఎప్పుడు చిన్నపిల్లలు అనుకో వాడు గులుగుతూనే ఉంటాడు ఎందుకు వాడు డ్రెస్ మీద అది పడింది నువ్వు తీయలేదని ఐ సా మెనీ చిల్డ్రన్ దే డోంట్ గో టు ద వాష్రూమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లీన్ సో యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ చిల్డ్రన్ ఆల్సో విల్ కీప్ కంప్లైంట్స్ అబౌట్ సిమ్టమ్స్ విచ్ హ్యావ్ నాట్ చేంజ్డ్ హెవర్ ట్రైవల్ దే మే బి నెవర్ టేక్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ వాడు చెప్పేదే మనం వినాలా నెక్స్ట్ అనదర్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ దిస్ సైకోటిక్ ఫేజ్ ఐ విల్ పోస్ట్ అగైన్ దిస్ నోట్స్ ఐ విల్ పోస్ట్ అగైన్ యూ కెన్ రైట్ ఇట్ యూ కెన్ ఫేర్ ఇట్ అండ్ పోస్ట్ మీ అవర్ ఐస్ బ్యాష్ఫుల్ బ్రోడింగ్ సాడ్నెస్ మనీ మైండెడ్ ఎందుకు కాషియస్ యాంగ్జైటీ ఫియర్ అందుకని వాళ్ళు మనీ మైండెడ్ అనిపిస్తారు హ్యాబిట్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ డిజైర్స్ మోర్ దాన్ హీ నీడ్స్ భయం వల్ల వాడికి ఎంత కావాలో అందుకని ఎక్కువగా క్రోడీకరించుకుంటాడు ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ మెడోరినంలో కూడా ఉంటుంది ఆ సింటమ్ ఏది కావాలో అందుకని ఎక్కువ తెచ్చుకుంటాడు నెక్స్ట్ థర్డ్ సెట్ ఆఫ్ సింటమ్స్ మెంటల్ సింటమ్స్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ డిక్టోరియల్ డామినేటింగ్ పర్సన్స్ ఆర్సికల్లో ఇంపల్సివ్ తక్కువ అప్పుడు అనిపించేప్పుడు చేయాలంటుంటారు ఇండస్ట్రియస్ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ బ్యాడ్ పార్ట్స్ నువ్వు ఎంత మంది చెప్పిన వాళ్ళు వేరే టైప్ తీసుకుంటారు దీస్ ఆర్ ది సివిల్టిక్ సింటమ్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ టెలింగ్ నౌ దిస్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ ప్యాథలాజికల్ అడ్వాన్స్డ్ ప్యాథలాజికల్ డిసీజ్లో ఈ సింప్టమ్స్ కింద మ్యాచ్ అయితే మాత్రం రిజల్ట్స్ బాగుంటాయి సూసైడ్ డిస్పోజిషన్ ట్రిఫిల్ సీమ్స్ ఇంపార్టెంట్ చిన్నవాడికి కూడా టెన్షన్ పడుతుంటాడు అవును ఇది మర్చిపోలేదు అంటాడు నిన్ను ఖచ్చితంగా పర్టికులర్ గుర్తు చేస్తాడు అన్ఫీలింగ్ హార్డ్ హార్టెడ్ ఎక్స్ట్రీమ్ మెంటల్ రెస్ట్లెస్నెస్ ఎక్స్ట్రీమ్ డిస్పేర్ ఆఫ్ రికవరీ రెఫ్యూజెస్ మెడికేషన్ సమ్టైమ్స్ హీ విల్ బి యాంగ్జైటీ బట్ హీ విల్ రెఫ్యూజ్ ద మెడికేషన్ దిట్ ఈస్ ద మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ఆర్సిక్ ఆల్బమ్ ఓకే ఐ థింక్ విల్ గో ఇన్ వీఆర్ మూవింగ్ ద పర్టికులర్స్ నౌ ఇస్ దేర్ ఎనీ డౌట్ ఇన్ ద మెంటల్ సిమ్టమ్స్ ఐ విల్ గివ్ 2 minutes పాస్ సార్ ఏమైనా డౌట్ ఉందా అడగండి పర్లేదు మెంటల్స్లో ఏది ఉన్నా సరే అడగండి ఒక్క నిమిషం టైం ఇస్తాం ఎందుకంటే మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాం కదా సార్ మెంటల్స్ ఫస్ట్ చెప్పారు మళ్ళీ రిపీట్ చేశారా కొన్ని ఫస్టే చెప్పారు కదా కొన్ని పాయింట్స్ ఎలాబరేట్ చేశాం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ చెప్పాను ఓకే సార్ ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ వి ఒకసారి చెప్పారా మళ్ళీ ప్లీజ్ తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను మళ్ళీ పోస్ట్ చేస్తా అవి తర్వాత మళ్ళీ రాసుకోండి మీరు షేర్ చేయండి సార్ ఈ ఫియర్ అనేది ఎకనైట్ తో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి సార్ ఎకనైట్ లో
there is anticipatory anxiety, there also is there in account, right? But he will predict the time of the death. సార్ నేను రేపు మార్నింగ్ మీరు నేను పేషెంట్ చూశాను, ఎకనమెట్ పేషెంట్ని నైట్ టైం చూడడానికి వెళ్తే దడదడగా ఉంది సార్ అంటాడు. సరే అమ్మా నేను ఈ మంది ఇచ్చాను తగ్గుతుందిలేమంటే, సార్ మీరు రేపు మార్నింగ్ ఇచ్చే మీరు మార్నింగ్ 6-7 వస్తారు, నేను ఎగ్జాక్ట్ 4 నేను చనిపోయి ఉంటాను, మీరు కావాలంటే మీరు రాసి పెట్టుకుని ఉంటా. హీ ప్రిడిక్ట్స్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఎకనెట్, బట్ షీ వోంట్ డై. ఇట్ ఈస్ ఫియర్, యాంగ్జైటీ. అవుట్ ఆఫ్ యాంగ్జైటీ షీ విల్ టెల్ దట్ ఐ మే డై అట్ దట్ పర్టికులర్ టైమ్. షీ ప్రిడిక్ట్స్ ది టైమ్ ఆఫ్ ది డెత్. But in RC Kalma, it won't be like that. Anxiety. Inka, any doubt? Can I move? Sexual ga excess kori kuntundi. Huh? Sexual ga ekku kori kuntundi kada? Indulo ekkada ivale sir, atlane undochem endukante is industrious. we can apply it. We can apply it. It is industrious. Prachandanga dull ga undledu, but they are also systematic. Gurtu pettukondi everything. Enduku meek basics cheptunna ante, you can apply it in your clinics. These are the basic principles which we are studying. We can apply it. It is also systematic. Okay, we'll go move. 1 minute. Okay. Headaches. Head. First you will go from the head. Prachandanga vinandi, ana doubt unta adagandi. Headings unta raaskondi. Okay? Head. First head. Head lo etlu untayi? Imagine chesukochu manam. Vaadi hair style kuda systematic ga manchiga order ga untadu, gurtu pettukondi. Aasigalam vaste chindaravandaru undadu. Aa dressing gaani, head gaani, hair style gaani, evi gaani. Hair style also very order. Okay? Hair always well combed with the distinct partition and the details of every hair. Oka hair ni kuda chaa jaagrattaga neat ga dookonu ichuntaru anamata. Oka hair kuda atu idu podu, atla untadu arsikalu. Okay, next. Headaches periodically. Headaches will come with periodicity. Next point, oversensitiveness of the all senses. Every senses will be oversensitive. They feel more, they smell more, they see more, they hear more. Manam inta mundu oka drug lu chedukunnam, em drug adi? Senses acute. China. Exactly, China lo chedukunnam kada. ఏ టెస్ట్ చూసినా అదే టెస్ట్ వస్తుంది, కానీ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మిగతా వాళ్ళకన్నా ఎక్కువ అనిపిస్తుంది. కారం తీసుకున్నాను అనుకో, కారం మామూలు కన్నా ఎక్కువ అనిపిస్తుంది. స్వీట్ తీసుకున్నాను అనుకో, ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అది చైనా. వీళ్ళు ఓవర్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది అక్యూట్స్, అంటే చిన్నది కూడా వీళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆర్షకాలం. ఎందుకంటే ఆర్షకాలం చైనా దగ్గరగా ఉంటాయి. ఓసారి వి విల్ కన్ఫ్యూజ్ టు డిఫరెన్షియేట్ ఇట్. దట్స్ వెన్ ది ఐ టేకెన్ ఆఫ్టర్ చైనా ఆర్సికల్. చాలా సున్నితంగా ఉంటారు. జ్ఞానేంద్రియాలు సున్నితంగా ఎక్కువ వాసన భరించలేవు, ఎక్కువ శబ్దాన్ని తట్టుకోలేవు, ముట్టుకోవడానికి ఇష్టపడరు. బికాస్ దేర్ సెన్సెస్ ఆర్ ఎక్యూట్. ఓకే, కెనాట్ బియర్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్. దే కెనాట్ బియర్ సైట్ ఆఫ్ ది స్మెల్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ లేడీస్. యూ థింక్ ఎనీ ప్రెగ్నెన్సీ లేడీస్ దే కాంట్ బియర్ sight and smell of the food. Agar undutunte ikkada vikaram vaanti vachestundi. Adi article nalu kuda chaala important remedy. Already we discussed in previous class also in China. Okay kada, next point, teeth.
టీచింగ్ చిల్డ్రన్ హూ ఆర్, నేను అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే పర్టికులర్స్ లో నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఆర్షిక్ ఆల్బమ్ యూ ప్లీజ్ స్టడీ ఇన్ మీన్ వైల్, బికాస్ రెమెడీ అండ్ ఇట్ కంపోనెంట్స్ విల్ టేక్ వన్ మంత్ బికాస్ టూ ఆర్ టూ టు త్రీ సెషన్స్ ఆఫ్ థియరీ వన్ ప్రాక్టికల్ సెషన్. దీస్ టైమ్స్ యూ స్టడీ వెల్ ఇన్ మెనీ మెటమెటికాస్. చదవ మీరు ఆర్డర్ కావాలంటే రాసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ రీడ్ మాస్టర్ ఈకేస్ మెటమెటికా, మాస్టర్ ఈకే. రెండోది కెంట్. థర్డ్ వన్ హారింగ్టన్ రాసుకోండి మీకు కావాలంటే. హారింగ్టన్ ఒక్కొక్క రెమెడీ రోజు చదవండి, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చదవండి. ఆసికాలంలో రోజు వన్ అవర్ చదవండి. అది ఏంటంటే మీకు మైండ్లో పడిపోతుంది, ఎప్పటికీ మర్చిపోలేదు. అది అది కూడా మీ జీన్స్లో వెళ్ళిపోతుంది. ఒక ఒక మనిషిగా మీ ముందర ఫామ్ అయి కూర్చుంటాడు ఆసికాలం అనగానే. అట్లా ఉండాలి. అంతేగాని ఫ్యాసిడియసా క్లీన్లీనెస్సా అని బట్టి పడితే రాదు. యూ రీడ్ డైలీ, రీడ్ యు ఫామ్ ఏ స్ట్రక్చర్ ఇన్ యువర్ మైండ్ ఆర్సిక్ ఆల్బమ్. థర్డ్ వన్ ఈస్ ప్యారింగ్టన్. ఫోర్త్ వన్ క్లార్క్. క్లార్క్ క్లార్క్ ఈ ఆర్డర్లో మీరు ఒక్కొక్క టక్కుని చదువుతూ పోండి, చదువుతూ పోండి, ఖచ్చితంగా చదవండి. ఇంకా మీకు రెఫరెన్స్ బుక్స్ అంటే మాస్టర్ జగన్మోహన్ రావు గారు మా గురువు గారు రాసిన శరీర తత్వాలు, అది కూడా చాలా వండర్ఫుల్ బుక్ డిఫరెన్షియేషన్లో. ఇంకో బుక్స్ హెడ్లైన్ సిమ్టమ్స్ లిప్పే. ఈ బుక్స్ మీరు అందరూ మీ దగ్గర ఉంచుకోండి. హెడ్లైన్ సిమ్టమ్స్ లిప్పే. నెక్స్ట్ అలెన్ స్కీనోట్స్. అలెన్ స్కీనోట్స్ ఈ ఈ బుక్స్ మొత్తం మీ దగ్గర ఉండి ఎప్పుడైతే మనం డ్రగ్ చదువుకుంటున్నామో ఆ డ్రగ్ చదవండి. మీకేమన్నా ఎక్స్ట్రా పాయింట్స్, ఎక్స్ట్రా ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ ప్రూవ్డ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ రైట్, దెన్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ అవర్ గ్రూప్స్. నేనే కాదు కదా, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ సిమ్టమ్ అకార్డింగ్ టు అవర్ వెటరీనరీ మెడికా ఇన్ ఆర్సిక్ ఆల్బమ్, సార్ ఐ క్యూర్డ్ దిస్ సిమ్టమ్ విచ్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ యువర్ లెక్చర్ అని కావాలంటే పెట్టచ్చు. అప్పుడు మిగతా వాళ్ళందరూ మనం చదువుకుంటాం. ఇంకొంచెం మెటరీ మెడికా ఇంకొంచెం ఎక్కువ చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ టీచింగ్ చిల్డ్రన్ హూ ఆర్ వీక్ ఫ్రెట్ఫుల్ వాంట్స్ టు బి క్యారీడ్ డికేయింగ్ ఫాస్ట్. పళ్ళు బాగా పుచ్చిపోతుంటాయి, చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పుచ్చిపోతుంటాయి. వాళ్ళకి ఏంటంటే దే ఆర్ వెరీ వీక్, దే డిజైర్స్ క్యారీడ్ వెరీ ఫాస్ట్లీ. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని ఫాస్ట్గా అంటే ఎత్తుకొని ఫాస్ట్గా తిప్పమంటారు పిల్లలు, చిన్నపిల్లలైతే. ఎందుకో వాడు ఫాస్ట్గా ఇస్తుంటే బాగుంటుంది పల్స్ లెవెల్ కదే. పల్స్ లెవెల్ ఎట్లా తిప్పాలా? నెమ్మదిగా ఎత్తుకొని మెల్లగా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది. చల్లగాలు ఆరు బయటగాలు అటు అటు తిరుగుతుంటే హాయిగా ఉంటుంది పల్స్ లెవెల్. కేమిల్ వాళ్ళకి దే ఆల్సో డిసైడ్ క్యారీడ్, బట్ ఎత్తుకుంటే ఒక రెండు నిమిషాలు హాయిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఏడుస్తాడు. ఎందుకంటే వాడికి మళ్ళీ బాగాలేదు, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి, డిస్కంటెంటెడ్, డిస్కంటెంటెడ్, వాడు తృప్తి ఉండదు. మళ్ళీ ఇంకో ఇంకోటి ఎత్తుకోమంటాడు, మళ్ళీ కూర్చోమంటాడు. అట్లా ఉంటుంది కేమిల్లా. నెక్స్ట్ అలర్జీ టు ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, ఫిష్, స్టోన్ స్ట్రాంగ్ చీజ్. ఐస్ క్రీమ్లు, పండ్లు, చేపలు ఇవి తీసుకోవడం వల్ల వీళ్ళకి బాధలు వస్తాయన్నమాట. ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ ఏ బ్లీడింగ్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. ఆర్సిక్ ఆల్బమ్ ఈజ్ ఏ యాంటీ హెమరేజిక్ రెమెడీ, యాంటీ హెమరేజిక్ రెమెడీ. రెడ్ బ్లడ్ విత్ అఫెన్సివ్ స్మెల్, రెడ్ బ్లీడింగ్ విత్ అఫెన్సివ్ స్మెల్, విపరీతమైన దుర్వాసనతో కూడి ఉంటాయి. ఇట్ ఈస్ ద ఐస్ వి డిస్కస్డ్, నోస్ వి డిస్కస్డ్, ఓవర్ సెన్సిటివ్నెస్ విల్ బి దేర్ and teeth also we discussed. Now we will discuss the nose. Nose cold, always chilly, suffers from draft of cold air. Jalbu thoraga aitadi, chinna chalagaalu tagilina kuda jalbu chestundi.
కోల్డ్ టేక్స్ కోల్డ్ ఈజీలీ, చిన్న చలగాలు తగితే జలుబు. ది డిశ్చార్జెస్ ఆర్ వాటరీ డిశ్చార్జెస్, వాటరీ ఆల్రెడీ డిస్కస్, ఇట్ ఈస్ వాటర్ అండ్ ఎక్స్కోరియేటింగ్ అల్సరేటివ్ డిశ్చార్జెస్, డిశ్చార్జెస్ విచ్ అల్సరేట్స్. సాంబ్రాణి నీరులాగా ఉండి ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉండును, అవి చర్మాన్ని కొరికి వేసి అల్సర్స్గా ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఇన్ రెస్పిరేటరీ, నౌ వి డిస్కస్ ద రెస్పిరేటరీ కంప్లైంట్స్, ఆస్త్మా, ఆస్త్మా అండ్ కఫ్. ఎస్పెషల్లీ కఫ్ అగ్రవేటెడ్ బై లయింగ్ డౌన్, పడుకుంటే దగ్గు ఎక్కువైతుంది. ఆస్త్మా గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల్లో ఐస్ క్రీమ్ తిన్నారు తర్వాత దగ్గు వచ్చిందంటే ఫస్ట్ మైండ్లోకి రావాల్సినవి పల్స్టిన్ అనే ఆస్త్మా. ఈ రెండింటిలో కూడా పలిసి లక్షణాలు మళ్ళీ వేరే ఉంటాయి, బట్ ఆర్సికాలం వాడికి మాత్రం పడుకుంటే దగ్గు ఎక్కువైంది. కాఫ్ అగ్రవేషన్ ఫ్రమ్ లైంగ్ డౌన్ ఈస్ ద వెరీ పర్టికులర్ సిమ్టమ్ ఆఫ్ ఆర్సికాలం, గైడింగ్ సిమ్టమ్ ఆఫ్ ఆర్సికాలం. కాఫ్ అగ్రవేటెడ్ బై లైంగ్ డౌన్ చాలా రెమెడీస్ ఉన్నాయి, డ్రాసిరా, అరేలియార్, చాలా చాలా ఉన్నాయి. బట్ పర్టికులర్లా అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్ ఎస్పెషలీ ఎట్ మిడ్ నైట్, మిడ్నైట్లో దగ్గు ఎక్కువ వస్తుంది. మిడ్ నైట్లో దగ్గు ఎక్కువ చెరమిడీస్ ఇంకా ఏంటంటే స్పాంజియా, స్పాంజియా ఆల్సో వెరీ అన్లాక్ టు ఆర్సికాల్పం. స్పాంజియా కూడా రంభం కోతలాగా కాఫ్ ఉంటుంది, బట్ దేర్ ఈస్ మచ్ డ్రైనెస్ ఇన్ స్పాంజియా. ఇన్ కోవిడ్ వి ప్రిస్క్రైబ్ ఇన్ మెనీ పేషెంట్స్ స్పాంజియా. దిస్ ఇస్ ఆల్సో మిడ్ నైట్ అగ్రవేషన్ ఆర్ స్లైట్ బిఫోర్ మిడ్ నైట్ అగ్రవేషన్ స్పాంజియా. రంభం కోతలాగా దగ్గు ఉంటుంది, డ్రైనెస్, సీవియర్ డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్వేస్ స్పాంజియాలో. కానీ ఆర్సికాల్వం అట్లా కాదు, ఆర్సికాల్వం మిడ్ నైట్ అగ్రవేషన్, అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్, దట్స్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ దట్టు వెచ్చని నీళ్ళు తాగుతుంటే దగ్గు తక్కువ ఉంటుంది, వేడి నీళ్ళు తాగితే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఫేస్, ఫేస్ కవర్డ్ విత్ కోల్డ్ స్వెట్ డ్యూ టు యాంగ్జైటీ, యాంగ్జైటీ వల్ల ఫేస్ చెమటలు వస్తాయి. కోల్డ్ కామీ సైనోటిక్ ఫేస్, చెమటలు వచ్చి మొత్తం గ్లూచ్ అయిపోతారు ఎక్స్ట్రీమ్ కేసెస్లో, ఆస్త్మా బాగా సీవియర్ కేసెస్లో. ఎందుకంటే యాంగ్జైటీ కూడా ఉంటుంది వాళ్ళకి, యాంగ్జైటీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ కాఫ్ విత్ బ్లడ్డీ స్పుటం, కాఫ్ విత్ బ్లడ్డీ స్పుటం, తెమడలో బ్లడ్ కూడా పడుతుంది. ఎందుకు ఆల్రెడీ డిస్కస్, ఇట్ ఈస్ హెమరేజిక్ రెమెడీ. నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్, ఇట్ ఈస్ ర్యాంక్ రెమెడీ ఇన్ గ్యాస్ట్రైటిస్. హౌ ద గ్యాస్ట్రైటిస్ విల్ బి దేర్, ఇరిటేషన్ ఆఫ్ స్టమక్ బెటర్ బై వామ్ డ్రింక్స్. ఎప్పుడు మిడ్ నైట్ మిడ్ డేనే వస్తాయి ఇలా వామిటింగ్స్, గుర్తుపెట్టుకుని ఆర్సికాలం వాళ్ళకి మిడ్ డే మిడ్ నైట్ వామిటింగ్స్ వస్తాయి, బెటర్ వై వామిటింగ్స్. వెచ్చని పానీయాలు తాగితే బాగుంది అంటే ఆర్సికాలం, హెపార్సల్, లైకోపోడియం, ఇవన్నీ కూడా బెటర్ వై వామిటింగ్స్. అయితే చల్ల తాగితే బాగుంది అంటే ఆర్సికాలం కాదు, ఖచ్చితంగా ఆ మొరాలిటీస్ ఖచ్చితంగా మ్యాచ్ కావాలి ఎక్యూట్స్లో. కోల్డ్ డ్రింక్స్ వామిటెడ్ ఇమ్మీడియట్లీ, ఫాస్ఫరస్లో వాడికి చల్లగా తాగితే బాగుంటుంది, ఆర్సికాల్వం వాడికి వెచ్చగా తాగితే బాగుంటుంది, ఆపోజిట్ మొడాలిటీస్. ఫాస్ఫరస్లో చల్లగా తాగితే బాగుంటుంది, కొంచెంసేపు అయితే ఎందుకు వామిటింగ్ అవుతుంది, లోపల వెచ్చగా అయితే కనుక అంతే, అంతేగాని ఖచ్చితంగా వాంతి కావాలని రూల్ ఏం లేదు. ఓకే, చల్ల తాగితే వాడికి హాయిగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ ఆఫ్ స్టమక్, గుర్తుపెట్టుకోండి చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది కూడా, ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది స్టమక్, ఎవ్రీథింగ్ సెన్సిటివ్నెస్, ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది స్టమక్. ముట్టుకుంటే, మార్నింగే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు ఒక కేసు, ఒక డాగ్ చాలా సీవియర్గా ఉందన్నమాట, అంటే సీవియర్గా డెత్ బెడ్లో ఉంది ఆల్మోస్ట్, లేవా అసలు 2 డేస్ నుంచి ఆ కుక్క అసలు పడుకోవట్లేదంట, నిల్చునే ఉంది. ఎందుకు పడుకుంటే స్టమక్ భూమి తగులుతుంది కదా, అందుకే పడుకోవట్లేదు, లేచి ఇట్లా నిలబడి ఉంటుంది 2 డేస్ నుంచి అసలు పాపం.
ఆ ఫ్రెండ్ ఆర్చకాలం ఇచ్చిన వెంటనే అది పడుకుంది, వెంటనే పడుకుంది. దట్ ఈస్ మచ్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది స్టమక్. అంత ఉంటుంది. గుర్తుపెట్టుకుని అనిమల్స్ కైనా సరే మనం ఇవ్వచ్చు మందులు, చూసుకోవచ్చు, సిమ్టమ్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది స్టమక్, థర్స్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, వైలెంట్ థర్స్ట్ ఆల్సో, దాహం ఎక్కువ ఉంటుంది, కొంచెం కొంచెం దాహం ఉంటుంది, క్రానిక్ కేసెస్లో దాహం ఉంటుంది. ఈ మూడు కూడా ఉంటాయి. నెక్స్ట్ డయేరియా. జిఐటీలో డయేరియా ఎట్లా ఉంటుంది? డయేరియా ఆఫ్టర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్, డయేరియా అండ్ ఈటింగ్, తిన్న తర్వాత తాగిన తర్వాత వెంటనే మోషన్ పోవాల్సి వస్తుంది. డయేరియా స్టూల్ రైస్ వాటర్ ఫాల్ యాక్రిడ్ బర్నింగ్, పిండి కలిపిన నీళ్ళు ఎట్లా పోతాయో అట్లా వాళ్ళకి డయేరియా, అంటే నీళ్ళ విరేచనాలు అవుతాయి. నీళ్ళ విరేచనాలు అయ్యి విపరీతమైన కుళ్ళు కంపు వాసన ఉంటుంది. డయేరియా చాలా కుళ్ళు కంపు వాసన, విపరీతమైన మంట ఉంటుంది. ఆయనస్, ఆయనస్ చాలా మంట ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ డిసెంటరీ. డయేరియా అయిపోయింది డిసెంటరీ. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను, అన్ని ఇంత తక్కువ టైంలో మనం కవర్ చేయలేం కనుక మీరు దయచేసి మీరు బాగా చదివి మీకు క్లినికల్గా ఈ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను సార్ అంటే అందులో పెడితే మీద మీ అందరం కూడా నేర్చుకుంటాం, ఖచ్చితంగా నేర్చుకుంటాం. డిసెంటరీ, డయేరియాకి డిసెంటరీకి డిఫరెన్స్ ఏంటి అంటే, డయేరియా అంటేనే నీళ్ళ విరేచనాలు, డిసెంటరీ అంటే జిగట విరేచనాలు. జిగట విరేచనాల్లో మోషన్స్ ఎక్కువ కావు, కొంచెం కొంచెం అవుతాయి కానీ బంకలాగా అయిపోతాయి అనమాట. అందులో బ్లడ్డీ ఉంటాయి, బ్లడ్డీ అఫెన్సివ్ డిశ్చార్జెస్, స్టూల్స్ ఆర్ అఫెన్సివ్ బ్లడ్డీ డిశ్చార్జెస్. వామిటింగ్ అండ్ డయేరియా విత్ ప్రోస్ట్రేషన్ అఫెన్సివ్ కడావరిక్ అపియరెన్స్, ఆనస్ బర్నింగ్, ఆల్రెడీ డిస్కస్ నౌ. విపరీతమైన నీరసం, దాహము, కొంచెం కొంచెం దాగాలన్నాం, ఏ డిసీజ్ అయినా ఉండి. అందుకనే బేసిక్స్ మనం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఎవ్రీథింగ్, ఒక మనిషి ఉన్నాడు, ఒకసారి బ్లూ షర్ట్ వేసుకుంటాడు, ఒకసారి వైట్ షర్ట్ వేసుకుంటాడు, ఏదో ఏ డిసీజ్ అయినా కానీ షర్ట్ అంటే డిసీజ్, కానీ సిమ్టమ్స్ మాత్రం ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అర్థమైందా? ఆ థర్స్ట్, అఫెన్సివ్నెస్, బర్నింగ్, ఫాస్టిడియస్నెస్, ఇవన్నీ కూడా మిడ్ డే డెకరేషన్, పీరియాసిటీ, ఇవన్నీ కూడా మైండ్లో టక్కున గుర్తుపెట్టుకోవాలి. హెమరాయిడ్స్, బర్నింగ్ యానస్, పైల్స్లో విపరీతమైన మంట మంట ఉంటుంది, విపరీతమైన మంట ఉంటుంది. బెటర్ వై వామ్ అప్లికేషన్స్. మళ్ళీ ఆ మంట ఏం చేస్తే బాగుంటుంది, మంట ఉంది కదా అని చన్నీళ్ళు పోసుకుంటే ఇంకా ఎక్కువైతుంది. అందుకని మంట ఐనస్ మోషన్ పోతున్నప్పుడు మంట వాడు ఏం చేసుకుంటాడు, బాత్రూమ్ వెన్నీళ్ళు తీసుకెళ్తాడు. ఆసుకాలం వాడు వెన్నీళ్ళు తీసుకుపోతాడు. ఎందుకు? వెన్నీళ్ళు కొట్టుకుంటే కొంచెం మంట హాయిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని పైల్స్లో కూడా మీరు కావాలంటే అడగొచ్చు ఎవరైనా, సార్ వెన్నీళ్ళు పోసుకుంటే హాయిగా ఉంటుందా, చెన్నీళ్ళు కొట్టుకుంటే హాయిగా ఉంటుందా అంటే వాళ్ళు చెప్తారు, సార్ మంట సివియర్ మంట ఉంటుంది సార్, కొంచెం వేనీళ్ళతో కడుక్కుంటే హాయిగా ఉంటుంది సార్. అప్పుడు దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ అవర్ రెమెడీస్, నాట్ ఓన్లీ ఆర్సికల్లో మెనీ రెమెడీస్ ఆర్ దేర్ యు గో విత్ రోయ్. ఇంకో కేసులో చెప్పాను మీకు అంతకుముందు, బెనుకులు విపరీతమైన, ఒక ఆయనకి ఒక దాదాపు 75 వేలు ఉన్నాడు, సీవియర్ స్ప్రెయిన్ వచ్చింది, అలోపతి మందులు వాడి 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 ఎంత వాడినా తగ్గలేదు, రాత్రంతా లేచి కూర్చోవాలా, ఖచ్చితంగా లేచి కూర్చోవాలా, పడుకుంటే ఆ బెనికి దగ్గర విపరీతమైన మంట, సీవియర్ బర్నింగ్, పడుకోలేడు, లేచి కూర్చోవాలా. మనకు సరిపోయింది ఏది? లైయింగ్ డౌన్ అగ్రవేషన్ సరిపోయింది, బర్నింగ్ సరిపోయింది, యాంగ్జైటీ రెస్ట్లెస్నెస్ సరిపోయింది, ఒక దగ్గర కూర్చోలేడు. ఆర్సికాలం ఇస్తే ఆయనకి విత్ ఇన్ 1 వీక్ లో 60-70% చాలా మంది తగ్గిపోయింది, హాయిగా నిద్రపోతున్నారు రోజు. అట్లా చూసుకోవాలి టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ అట్లా, అంటే మెయిన్ డ్రగ్స్, మెయిన్ సింప్టమ్స్ మాత్రం ఖచ్చితంగా మనకు మ్యాచ్ కావాలి. డిజర్ట్స్, సవర్ థింగ్స్, బ్రాండీ, కాఫీ అండ్ మిల్క్, పుల్లని పదార్థములు, బీరు, కాఫీ, పాలు తాగవాలన్నా చాలా ఇష్టం. ఏవి? పుల్లని పదార్థాలు ఇష్టం. స్కిన్ ఎరప్షన్స్, హెర్పిస్, హెర్పిస్లో విపరీతమైన మంట ఉంటుంది, అవునా లేదా? మంట, స్కిన్ ఎరప్షన్స్ ఇన్ హెర్పిస్. హెర్పిస్ అంటే నీటి బొగ్గలాగా వచ్చేసి చర్మం మీద ఏ నరాలు ఉన్నాయో, నర్వ్స్, ఆ నర్వ్స్ ఏమడి విపరీతమైన సీవియర్ డ్రాయింగ్ పెయిన్, మంట, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటే
అప్పుడు ఆర్సీ ఆలోచిస్తే ఇట్ విల్ క్లియర్ ద కండిషన్. నెక్స్ట్ గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ కూడా హెర్ప్ ఇంజూర్డ్ పార్ట్ సడన్లీ టేక్స్ గ్యాంగ్రీన్ ఇన్ అదర్ వే. గ్యాంగ్రీన్ ఆల్సో డ్రై అండ్ వెట్ విత్ ఆర్సికాలమ్స్ వెన్ ఆర్సికాలమ్ సిమ్టమ్స్ ఆర్ ప్రెసెంట్. గ్యాంగ్రీన్ లో ఆర్సికాలమ్ సిమ్టమ్స్ ఉంటే అంటే విపరీతమైన మంట, బెటర్ బై హార్ట్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటే మనం ఆర్సికాలం ఇవ్వచ్చు. ఇంజూర్డ్ పార్ట్ సడన్లీ టేక్స్ గ్యాంగ్రీన్. మనకు మన మాస్టర్ హరి హెరింగ్ గారిని మనకు హోమియోపతికి ఇచ్చింది ఆర్సికాలమే, గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ హెని హోమియోపతి మనకి ఇచ్చింది చైనా, అందుకని మనం ఫస్ట్ చైనా చదువుకున్నాం. తర్వాత హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్, హనుమాన్ యొక్క శిష్యుడు హెరింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్ ఇవన్నీ ఇచ్చినాయి కూడా మనకి హోమియోపతికి అటువంటి మహాన్ భావన ఇచ్చింది ఆర్సికాలం. ఆయనకి వీళ్ళకి ఈజ్ ఎ గ్రేట్ సర్జన్. వెన్ హీస్ డిసెక్టింగ్ ఏ బాడీ హిజ్ లిటిల్ ఫింగర్ విల్ బి ఇంజూర్డ్ అండ్ ఇట్ విల్ వెంట్ టు గ్యాంగ్రీన్. హీ విల్ టేక్ మెనీ మెనీ హోమియోపతిక్ అలోపతి రెమెడీస్ విల్ నాట్ బి క్యూర్డ్. హీ ఎంప్లాయిడ్ ఫర్ ది క్రిటిసిజం ఫర్ ది హోమియోపతి. హోమియోపతిని మీరు బ్లేమ్ చేయండి అని ఆయన్ని ఎంప్లాయ్ చేస్తారు మిగతా అలోపతి డాక్టర్స్ అందరు కూడా. మరి వాళ్ళని క్రిటిసైజ్ చేయాలంటే ఈయన మొత్తం హోమియోపతి చదవాలి కదా, అందుకని ఏం చేస్తాడు ఆయన హోమియోపతి చదువుతాడు. హోమియోపతి చదివితే ఇంత గ్రేట్ సైన్స్ అనుకుంటాడు చదివిన తర్వాత, అందుకని అప్పుడు ఆయన ఆర్సికాలం ఇస్తే ఆ వేలు మొత్తం క్యూర్ అయిపోతుంది. దెన్ హీ టర్న్ టు హోమియోపతి అండ్ మెనీ రెమెడీస్ ఇంప్రూవ్డ్ హెరింగ్ లెక్సిస్ గ్రేట్ డైమండ్ ఆఫ్ హోమియోపతి లెక్సిస్ గివెన్ బై డాక్టర్ హెరింగ్. అట్లా అన్నమాట గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ లో కూడా చాలా బాగా పనిచేస్తాయి, నేను చూసాను బాగా చేస్తాను. ఫీవర్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఇఫ్ ఇండికేటెడ్. ఫీవర్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్, గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఓన్లీ మీన్స్ ఇండికేటెడ్ మీన్స్ అగైన్ అవే మిడ్ నైట్ విడ్యాగ్రవేషన్, పీరియాసిటీ, బర్నింగ్ ఇవన్నీ కూడా, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉంటే ఫీవర్ తగ్గిస్తుంది. నెక్స్ట్ అగ్రవేషన్ అమ్యులేషన్ రాసుకోండి కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, మీరు రాసుకోవచ్చు. అగ్రవేషన్ మిడ్ డే మిడ్ నైట్ అగ్రవేషన్ కోల్డ్ ఫుడ్ అండ్ కోల్డ్ డ్రింక్స్ కోల్డ్ ఎయిర్ లయింగ్ డౌన్ కోల్డ్ ఎయిర్ చల్లగల పడదు వీళ్ళకి, చలి ఎక్స్ట్రీమ్ చలి, చిల్లీ పేషెంట్ ఆర్సికాలం. లైన్ డౌన్ అగ్రవేషన్ 12 to 2 AM and PM. నెక్స్ట్ అమ్యులేషన్ ఉపశమనం. ఫస్ట్ ఏమో అగ్రవేషన్ అంటున్నాము ఉద్రేకం, రెండోది ఉపశమనం. బెటర్ బై హీట్ అప్లికేషన్స్, వెచ్చని పానీయాలు తీసుకుంటే హైగా ఉంటుంది. నెక్స్ట్ హాట్ డ్రింక్స్ అండ్ హాట్ అప్లికేషన్స్ బెటర్ బై వాకింగ్ ఆర్ వాండరింగ్, తిరుగుతుంటే హైగా ఉంటుంది, అది తిరుగుతుంటే బాగుంటుంది. వామ్ అప్లికేషన్స్ కదా, అందుకని వీళ్ళకి వెచ్చని ఉపశమనాలు హాయిగా ఉంటుంది. బెటర్ బై వామ్ అప్లికేషన్స్ రాసుకోండి, బెటర్ బై వామ్ అప్లికేషన్స్, వామ్ డ్రింక్స్, వామ్ ఫుడ్. కాంప్లిమెంటరీ తూజా నాట్రమ్ సల్ఫ్ ఫాస్ఫరస్ కార్బోవేజ్ ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ రెమెడీస్, అంటే దగ్గరగా ఉండేవి చైనా, ఇవి కూడా దగ్గరగా ఉండేవి. ఓకే ఒక ఒక నిమిషం ఉంది, ఏమైనా చెప్తా అంటే చెప్పండి, ఒక 5 మినిట్స్లో చైనా ఆర్ట్స్ చెప్తా. ఎందుకంటే నెక్స్ట్ సెషన్ విల్ బి ది
ప్రాక్టికల్ సెషన్ ఆగస్ట్ 8 మోస్ట్లీ ఆగస్ట్ 8 అనుకుంటా. నెక్స్ట్ థర్స్డే ప్రాక్టికల్ సెషన్ వి హ్యావ్ డిఫరెంట్ డాక్టర్స్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఎన్రిచ్ అవర్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫీల్ దట్ ప్లీజ్ రీడ్ గో త్రూ. మీరు ఏం చేయాలి మరి మీ డ్యూటీ ఏం చేయాలి అంటే వినడం ఒక్కటే కానీ ముందైతే ఆ ప్రాక్టికల్ సెషన్ కన్నా ముందు ఈ ఆర్టికల్ మొత్తం త్వరగా చదవండి. బాగా చదివితే మీకు ఆ వాళ్ళు చెప్పే నాలెడ్జ్ బాగా మైండ్లో పడుతుంది. ఓకేనా? ఎనీ డౌట్? ఇది రిపీట్ చేయొద్దు అంటారు కదా ఆర్సెనికల్ నెవర్, ఎందుకంటే ఇట్ ఈస్ డిఫెక్టింగ్ రెమెడీ. డిఫెక్టింగ్ రెమెడీ ఎక్స్పీరియన్స్ మీద ఇట్లా రిపీట్ చేయాలి ఏం చేయాలని మీకు ఎక్స్పీరియన్స్ మీద అర్థమవుతుంది. ఇప్పుడైతే అన్నెసరీగా రిపీట్ చేయకండి కొత్త వాళ్ళు. మాస్టర్ ఎనీవన్ సార్ చెప్పండి. మాస్టర్ రిఫరెన్సెస్ ముందు మాస్టర్ ఈకే గారు చదవమన్నారు. కెంట్, ఫారింగ్టన్, క్లార్క్ ఐదో రిఫరెన్స్ ఏంటి ఇచ్చారు సార్? కెంట్, ఫారింగ్టన్, క్లార్క్ ఐదు. నెక్స్ట్ బుక్ అడుగుతున్నా. రెడ్ లైన్ సింప్టమ్స్ లిప్పే సార్. రెడ్ లైన్ సింప్టమ్స్ లిప్పే లిప్పే రెడ్ లైన్ సింప్టమ్స్ కొంచెం రెడ్ లైన్ సింప్టమ్స్ లిప్పే. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఎనీ డౌట్? మీ డౌట్ లేదంటే నేను ముందుకు వెళ్తానండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. అన్నీ చెప్పడానికి టైం లేదు కదా మనకి. టైం ఈజ్ వెరీ షార్ట్ టైం. సార్ కాంప్లిమెంటరీలో నాట్రం సల్ఫా, నాట్రం మూరా సార్, నాట్రం గ్రూపా? నాట్రం సల్ఫ్ ఎన్ఎస్ ఎన్ఎస్. ఎనీ డౌట్స్? ఎనీ ప్రాక్టికల్ డౌట్స్? అండ్ చిల్డ్రన్స్ ఇండికేషన్ కూడా చాలా కేసెస్లో చెప్పినప్పుడు చెప్పాను మీకు. అందుకని ఒక మన సోదరుడు సార్ చిల్డ్రన్స్లో ఎట్లా ఇండికేటర్ ఉందో చెప్పమన్నారు, అందుకని మ్యాక్సిమం అది కూడా కవర్ చేస్తున్నాను. ఓకే, విల్ గో ఫర్ చైనాస్. చైనాస్ అంటే అండి చైనా ఆర్సికం అంతే. అయిపోయింది క్లాస్ అయిపోయింది అంతే. చైనా ఆర్ట్స్ అంటే చైనా ఆర్ట్స్ అంతే. చైనా ఆర్టికల్ యొక్క కాంబినేషనే చైనా ఆర్ట్స్. కోవిడ్లో ఇట్ వర్క్ వెరీ వెల్ అండ్ ఇట్ షోడ్ వండర్స్ చైనా ఆర్ట్స్. నిజం చెప్తున్నా. నేను అంతకుముందు విఘ్నేశ కార్బో కెంట్ చెప్తారు ఒక ఎపిడమిక్లో డయేరియాలో విఘ్నేశ కార్బో చాలా కొన్ని అనాశరణాలలో చాలా మంది డయేరియా చనిపోతుంది విఘ్నేశ కార్బో. సార్ వినపడుతుంది సార్? స్ట్రోక్ అయినట్టుంది సార్. నెట్ ప్రాబ్లం లాగుంది. Recording. Okay, some technical issue came. Sorry for the disturbance. In progress. Sound of sense.